గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. మనం ఇంతకుముందు తరగతిలో లెసన్ ఒకటి మీ యొక్క పాఠ్యపుస్తకాన్ని సిద్ధంగా పెట్టుకొని తెరిచి పాఠం ఒకటి రంగురంగుల పూలు. పూలతో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయని నేర్చుకున్నాం కదా. పూలతో బతుకమ్మ పేరవచ్చు, ఇంటి దర్వాజలకి, దేవుడికి పెట్టడానికి, తలలో పెట్టడానికి ఉపయోగిస్తామని చెప్పాను కదా నాన్న. చూడండి ఇక్కడ పేజీ నెంబర్ 12 తీయండి నాన్న. రెడీ? సరే, ఈరోజు నేను వినండి, మాట్లాడండి, చదవండి, పాఠం చదివి కింది అక్షరాలలో సరిచేసి రాయండి, మనం మీ బట్టి నేర్చుకుందాం. ఓకే నాన్న? చూడండి, మీ ఈరోజు మీ యొక్క టెక్స్ట్ బుక్ పెన్సిల్ పెట్టుకొని నేను చెప్తున్నానో ఫస్ట్ వినండి, ఆ తర్వాత రాయండి. ఓకేనా? చూడండి, మొదటి బిట్టు వినండి, మాట్లాడండి, గేయాన్ని లయబద్ధంగా పాడండి, అభినయించండి. గేయం అంటే ఏంటి? మనం ఇంతకుముందు రోజు నేర్చుకున్నాం కదా పాట. ఓకేనా? ఆ పాటను ఒకసారి మీరు పాడండి. ఓకే. తోటలో ఏమేమి ఉన్నాయి? మరి తోటలో చాలా రకాల చెట్లు, పూల చెట్లు, పక్షులు, సీతాకోక చిలుకలు ఉన్నాయి కదా నాన్న. చూడండి ఇప్పుడు ఈ తోటలో ఉన్న వాళ్లకు పేర్లు పెట్టండి. మరి ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పండి. తోటకి మనందరం ఎందుకు వెళ్ళాం? పూలు తీసుకురావడానికి వెళ్ళాం. మరి పూలు ఎందుకు? బతుకమ్మ పేర్చడానికి కదా నాన్న. బతుకమ్మను తయారు చేయడానికి పూలను మనం సేకరిస్తున్నాం. అలాగే మరి తోటలో ఉన్న వాళ్ళకి పేర్లు పెట్టండి. తోటలో సీత, రమ్య, రవి, రాజు వీళ్ళందరూ పూలు కోస్తున్నారు. ఓకేనాన్న? మరి ఎందుకు ఆ పూలు? బతుకమ్మను తయారు చేయడానికి. ఓకేనాన్న? తర్వాత ఏమవుతుంది ఇక్కడ? పూలను మనం ఎన్ని రకాలుగా ఉపయోగిస్తాం? పూలను చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. దేవుణ్ణి పూజించడానికి, తలలో పెట్టుకోవడానికి, ఇళ్ళ మండపాలకు, అలంకరణకు మనం పూలను ఉపయోగిస్తున్నాం. ఓకేనాన్న? చూడండి ఇంకా మీకు నచ్చిన పూలు ఏవి? మరేమున్నాయి? నాకు నచ్చిన పూలైతే తంగెడు పూలు, గులాబీ పువ్వు, మల్లెపువ్వు. ఓకేనాన్న? మరి ఎందుకు తంగిడి పూలు అంటే ఇష్టం? అంటే ఎందుకంటే బతుకమ్మను అలంకరించడానికి తంగిడి పూలను మనం ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. ఓకేనాన్న? ఇప్పుడేమైంది? మనం విన్నాము, మనం ఈ ప్రశ్నలకి జవాబులు మాట్లాడుతున్నాం. ఓకేనాన్న? చూడండి ఇప్పుడు రికండ్ బిట్ చదవండి. ఆ కింది వాక్యాలను గేయంలో గుర్తించి గీత గీయండి. మొదట చదవండి, మనం గేయం నేర్చుకున్నాం కదా. ఇక్కడ 1, 2, 3, 4 వాక్యాలు ఉన్నాయి కదా, మీకు అందరికి తెలుసు కదా. ఫస్ట్ ఆ అనేది అక్షరం, మనం ఇంతకుముందు తరగతిలో నేర్చుకున్నాం కదా. అమ్మ అనేది పదం. ఓకేనా? అమ్మ చాలా మంచిది అనేది వాక్యం. ఇక చూడండి చాలా 1, 2, 3, 4 నాలుగు వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యాలను మనం చదవాలి. ఆ చదివిన వాక్యాలు గేయంలో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ గీత గీయాలి. మొదట చూడండి, సన్న సన్న జల్లుల్లా వలలో. చూడండి మొదటిది ఇది ఇక్కడ ఇక్కడ ఉంది. మొదటి లైన్లో, మొదటి వరుసలో ఉంది కాబట్టి ఆ వాక్యం కింద నేను గీత గీస్తున్నాను, మీరు కూడా గీత గీయండి. ఓకేనాన్న? చూడండి ఇంకా వాన జల్లు కురిసే వలలో ఎక్కడ ఉంది? అక్కడ ఆ గేయంలో ఎక్కడైతే ఉందో ఆ వాక్యం కింద అండర్లైన్ చేయండి. ఓకేనా? పక్క పక్క నవ్వంగా వలలో ఆ ఈ వాక్యం, పూల సంచి నిండే వలలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ గీత గీయండి. ఓకేనా? చూడండి సెకండ్ ఆబిట్. పాఠంలో కొన్ని పూల పేర్లు ఉన్నాయి, వాటి కింద గీత గీయండి, వాటిని రాయండి. మొదట ఈ యొక్క పాఠంలో ఎక్కడైతే పూల పేర్లు ఉన్నాయో మొదట గీత గీద్దాం. ఓకేనా? చూడండి ఇక్కడ తంగెడు, గుమ్మడి, బంతి, చామంతి, కలువలు, పొగడాలు, రుద్రాక్ష, వరహాలు, ముత్యాలు, గునుగులు. ఓకేనా? చూడండి ఇప్పుడు మనం
ఈ యొక్క గేయంలో పూల పేర్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నేను గీత గీశాను. ఆ యొక్క పదాన్ని ఈ గీతలలో రాస్తున్నాను. చూడండి ఇక్కడ ఏమున్నాయి. మొదట తంగెడు, మనం పూల పేర్లు నేర్చుకున్నాం కదా. ఇంకేమున్నాయి, గుమ్మడి. చూడండి ఇంకేమున్నాయి, బంతి. బంతి ఇంకేమున్నాయి, చదువుతూ రాయండి. చాకి దీర్ఘం ఇస్తే చా, మార్క్స్ ఉన్న పెడితే మమ్, తాగుడిస్తే తీ, చా మంతి. ఓకేనా. చూడండి ఇప్పుడు కలువలు, కా లాకొమ్మిస్తే లు, వా లాకొమ్మిస్తే లు, కలువలు. ఇంకేమున్నాయి, పొగడాలు. పాకోత్వమిస్తే పో, గ డాకి దీర్ఘమిస్తే డా, లాకొమ్మిస్తే లు, పొగడాలు. ఓకేనా. చూడండి ఇప్పుడు రుద్రాక్ష, రాకొమ్మిస్తే రు, దాకి రావు దాకి దీర్ఘమిస్తే దా, దాకి రావుతిస్తే ద్రా, షా రుద్రాక్ష. ఓకేనా. చూడండి ఇప్పుడు వరహాలు, వ రా హా, హాకు దీర్ఘమిస్తే హా, లాకొమ్మిస్తే లు, వరహాలు. చూడండి గునుగు, గాకొమ్మిస్తే గు, నాకొమ్మిస్తే ను, గాకొమ్మిస్తే గు, గునుగు. ఓకే. మనం రెండవ బిట్ చూడండి. ఈ పాఠంలో కొన్ని పూల పేర్లు ఉన్నాయి, వాటి కింద గీత గీసాం, వాటిని మనం ఇక్కడ రాసాం. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి. తంగేడు, గుమ్మాడి, బంతి, చామంతి, కలువలు, పొగడాలు, రుద్రాక్ష, వరహాలు, గునుగు. ఇప్పుడు చూడండి ఈ బిట్, ఫస్ట్ ఈ బిట్ పాఠం చదవండి. కింది పదాలలో అక్షరాలు సరిచేసి రాయండి. ఇక్కడ సరిచేసి రాయాలి అక్షరాలు. తిక మక ఉన్నాయి, వాటిని మనం సరిగ్గా చేసి రాయాలి, ప్రాపర్గా రాయాలి. ఓకేనా. ఫస్ట్ మనం చూడండి, లు వా లు కా. ఏమొస్తుంది ఇక్కడ, ఫస్ట్ కలువలు. ఓకేనా. చూడండి ఇక్కడ సెకండ్ వన్, హా రా వాలు. ఏమవుతుంది, వరహాలు. వ రా, హాకు దీర్ఘమిస్తే హా, లాకొమ్మిస్తే లు, వరహాలు. ఓకే. చూడండి మూడవది, డా గ పోలు. ఏమవుతుంది, పొగడాలు. ఓకేనా. పో గ డా లు, పొగడాలు. చూడండి చీల పూసం. ఏమవుతుంది, పూల సంచి. పాకొమ్మ దీర్ఘమిస్తే పూ, లా సాక్స్ ఉన్నా పడితే సమ్, చాగుడిస్తే చీ, పూల సంచి. మనం ఇవన్నీ మనం ఇంతకుముందు గేయంలో నేర్చుకున్నాం కదా. చూడండి సి డి ఓ. ఏమవుతుంది, ఓ డి సి, ఒడిసీ. చూడండి సే రి కు, కురిసే. కు రి సాకేత దీర్ఘమిస్తే సే, కురిసే. కలువలు, వరహాలు, పొగడాలు, పూల సంచి, ఒడిసి, కురిసే. ఓకేనా. మనం ఏంటి పేజీ నెంబర్ 12, పేజీ నెంబర్ 12 వినండి, మాట్లాడండి నేర్చుకున్నాం, చదవండి. కింది వాక్యాలు ఎక్కడైతే ఉన్నాయో అవి ఆ గేయంలో గీత గీసాం. పూల పేర్లను మనం గేయంలో గీత గీసాం. ఆ పదాలని మనం టెక్స్ట్ బుక్లో రాసాం. ఇక్కడ పదాలని అక్షరాలను సరిచేసి రాశాం. ఇక చూడండి పేజ్ నెంబర్ 13, వర్ణమాల చదవండి. చదవన్న వర్ణమాల, కమాన్. ఆ ఈ ఉ ఊ, రు రు, లు లు, ఏ ఏ, ఐ ఓ ఓ, ఔ అర సున్నా సున్నా, విసర్గ. ఖ ఖ గ ఖ, ఞ చ చ ఛ, జ జ ఛ, ఇని ట ఠ డ ఢ, అన
త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శి ష స హ హల అక్ష రావతి. ఇంకనైనా వర్ణమాలను చదివారు కదా, మనం పాఠం చదవండి. పై వర్ణమాలలోని ఏ అక్షరాలు పాఠంలో ఉన్నవో గుర్తించి సున్నా చుట్టండి, ఆ అక్షరాలను రాయండి. హెచ్డబ్ల్యూ చేయండి నానా. వర్ణమాల చదివాం కదా, పాఠం కూడా చదవాలి. పాఠంలో ఏ అక్షరాలు అయితే ఉన్నాయో ఆ అక్షరాలని ఈ డబ్బాలలో రాయండి. ఓకేనన్నా, నేను ఒక రెండు చెప్తాను, వినండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఒకటవ అక్షరం స. మళ్ళీ ఇంకేమున్నాయో చూడండి వర్ణమాలలో అక్షరాలు. జ జ జ వ ల న. ఇంకేమున్నాయి? జ ఉంది కదా అక్కడ, ట ల అలా రాయండి. ఓకేనన్నా, సర్కిల్ చేయాలి ఇక్కడ రాయాలి. చూడండి ఇక్కడ జ వ ట బ క అ ల గ ర చ ఓ ప న ఆ ద క్ష త. ఓకేనన్నా, చూడండి ఈ అక్షరాలు ఉన్నాయి కదా, నెక్స్ట్ రాయండి. వర్ణమాలలో గుర్తించిన అక్షరాలతో పదాలు రాయండి. ఇక్కడ రెండు అక్షరాల పదాలు, మూడు అక్షరాల పదాలు, నాలుగు అక్షరాల పదాలు రాయండి. ఓకేనన్నా, హెచ్డబ్ల్యూ ఆ సెకండ్ ఆ పెట్టి చూడండి. కింది అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. ఇంతకు తరగతిలో నేను అక్షరాలతో మొదలయ్యే పదాలు చెప్పాను కదా, చూడండి. వాతో వచ్చే పదం, పాతో వచ్చే పదం, ఆతో వచ్చే పదం, తాతో వచ్చే పదం, మాతో వచ్చే పదం, కాతో వచ్చే పదం. ఇప్పుడు మనం రాసుకుందాం. ఓకేనన్నా, చూడండి. వాతో వచ్చే పదం వడా. మనం రోజు వడ తింటుంటాం కదా. వల వనం, వనం అంటే అడవి. ఓకేనన్నా. వంట, మన అమ్మ రోజు వంట చేసింది కదా, వాక్స్ ఉన్నా పెడితే వంట, వంట. పాపాతో వచ్చే పదం పలక. ఆతో వచ్చే పదం అమ్మ. తాతో వచ్చే పదం తల. మాతో వచ్చే పదం మంట. కాతో వచ్చే పదం కళ. ఓకేనా, అలా ఇక్కడ పాతో మూడు పదాలు, ఆతో మూడు పదాలు రాయండి. హెచ్డబ్ల్యూ రాయండిలో ఆ బెట్ ఆ బెట్. ఓకేనా, చూడండి. ఇప్పుడు ఇంకా ఇంకున్నాయి కదా, చూడండి. ఈ బిట్ కింది వాక్యాలు చదవండి, బొమ్మలకు బదులు పేర్లు చేర్చి రాయండి. మొదట చూడండి ఇక్కడ, ఇక్కడ ఏం కనిపిస్తుంది? వెరీ గుడ్ కదా, ఉడుత. ఉడుత చేతిలో జామ పండు ఉంది. ఓకేనా, చూడండి ఇక్కడ, ఇక్కడ మొత్తం సెంటెన్స్ రాయాలి, వాక్యం అనేది మొత్తం రాయాలి. బొమ్మకు బదులు పదం రాయండి. ఓకేనా, చూడండి. సేమ్ ఇక్కడ ఏముంది? సీత, సీతకి సీత యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. చూడండి ఇక్కడ ఏముంది? సీత. ఇక్కడ జడ ఏం కనిపిస్తుంది? జడ, జడలో. సేమ్, జడలో ఏం పెట్టుకుంది? చామంతి పువ్వు. ఏం పెట్టింది? చామంతి పువ్వు పెట్టింది. సేమ్ రాయాలి, కానీ ఆ బొమ్మకు బదులు పేరు పెట్టి వాక్యం సొంతంగా రాయాలి. ఓకేనా, సెకండ్ వన్ చూడండి. పలక పైన డాష్ ఉంది. పలక పైన ఏముంది ఇక్కడ? వెరీ గుడ్. ఏముంది? బలపం. సేమ్ రాయాలి చూడండి, పలకకి పలక సేమ్, పైనకి పైన. ఇంకేముంది? బలపం. బ ల బాక్స్ ఉన్నా పెడితే పం, బలపం. మళ్ళీ సేమ్ ఉంది. ఊక్స్ ఉన్నా పెడితే ఉం, దాగుడిస్తేది ఉంది. పలక పైన బలపం ఉంది. ఇక్కడైనా థర్డ్ వన్ చూడండి. ఇప్పుడు మీకు ఐడియా వచ్చింది కదా ఎలా రాయాలో, చెప్పండి. కమాన్. రజిత, రజితకి సేమ్, రజిత. రజిత తల, తల మీద ఏముంది? కుండ. కాకం ఇస్తే కూ
కూర్చున్నా పెడితే కుండా కుండా ఉంది. ఓకేనా? చూడండి ఇప్పుడు నాలుగవది చెప్పండి. రాముని మెడలో డాష్ ఉంది. రాముని మెడలో ఇదేంటి? దండ. దండ ఉంది. ఇప్పుడు సేమ్ రాయండి. రాముని రాకు దీర్ఘమిస్తే రా, మాకొమ్మిస్తే ము, నాగుడిస్తే నీ. రాముని మాకేత్వమిస్తే మే, డా. లాకోత దీర్ఘమిస్తే లో, మెడలో దండ. దాక్ సున్నా పెడితే దమ్, డా. దండ ఉంది. ఓకేనా? చూడండి ఇప్పుడు మనం మళ్ళీ చెప్తున్నాను, వినండి. ఓకే, కింది వాక్యాలను చదివాం. బొమ్మలకు బదులు పేర్లను చేర్చి రాయండి. మొదట ఉడుత చేతిలో జామ పండు ఉంది. మొదట ఫస్ట్ వన్ చూడండి. సీత తలలో చామంతి పువ్వు పెట్టింది. పలక పైన బలపం ఉంది. రజిత తల మీద కుండ ఉంది. రాముని మెడలో దండ ఉంది. కిన్నా చూడండి ఇప్పుడు ఈ బిట్, సెకండ్ ఈ బిట్. మనం చదువగలం. వాక్యంలోని అక్షరాలతో కొత్త పదాలు రాయండి. ఇక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయి? మొదట మనం చదువగలం అనేది ఒక రెండు పదాలు ఉన్నాయి. మొదట ఆ పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో చూద్దాం. మా, మా అనేది ఒకటి. నమ్, నాకు సున్నా పెడితే నమ్ అనేది రెండు. చా అనేది మూడవ అక్షరం. దూ, దాక్కొమ్మిస్తే దూ అనేది నాలుగవ అక్షరం. వా అనేది ఐదవ అక్షరం. గా అనేది ఆరవ అక్షరం. లం అనేది ఏడవ అక్షరం. మొదట మనం చదువగలం అనే వాక్యంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఏడు. ఈ ఏడు అక్షరాలతో కింద పదాలు రాయాలి. ఓకేనా? మొదట మొదటి అక్షరం మా. మాతో వచ్చే పదం ఇక్కడేముంది? మంట, సారీ మంచం కదా. ఉదాహరణ, మాకు సున్నా పెడితే మమ్, చాకు సున్నా పెడితే చమ్, మంచం. అలానే మాతో పదం చెప్పండి. వెరీ గుడ్. ఏంటది? మంట. మాకు సున్నా పెడితే మమ్, మంట. ఓకేనా? ఇంకా చెప్పండి మాతో వచ్చే పదాలు. వెరీ గుడ్. మరక, మరక. మా రాక, మరక. ఓకేనా? చూడండి ఇప్పుడు నాతో వచ్చే పదాలు. నగ, మనం నగలు పెట్టుకుంటాం కదా. చాతో వచ్చే పదం చక్రం. చక్రం తెలుసు కదా, వీల్. చా కాకి రావర్తిస్తే క్రా, క్రాక్ సున్నా పెడితే క్రమ్, చక్రం. చాతో వచ్చే పదాలు చదరం. చ ద రాక్ సున్నా పెడితే రమ్, చదరం. ఓకేనా? చూడండి ఇంకా బావాతో వచ్చే పదం బలా. ఇంకేమొచ్చు? బడా. ఓకే, ఇప్పుడు చూడండి గాతో వచ్చే పదం గంట. ఇంకేమున్నాయి? గంప. ఇంకా గల్, గబగబా. ఓకేనా? చూడండి ఇంకా మళ్ళీ చాతో చెప్పదమే రాద్దాం. ఓకేనా? ఏమొస్తాయి చాతో? ఇంకా చరక. ఓకేనా? మనం మొదట ఈ బిట్లో మనం చదువగలం వాక్యంలో ఇచ్చిన అక్షరాలతో కొత్త పదాలను రాశాం. మొదట మనం చదువగలం అనే వాక్యంలో ఏడు అక్షరాలు ఉన్నాయి. మా, నాకు సున్నా పెడితే నమ్, చ దాక్కొమ్మిస్తే దు, బా గ లాక్ సున్నా పెడితే లం. మనం చదువగలం ఏడు అక్షరాలు. ఓకేనా? మంచం, మంట, మరక, నగ, చక్రం, చదరం, బల, బడ, గంట, గంప, గబగబ, చరక. ఓకేనా? చూడండి ఇక్కడ యాక్టివిటీ మీరే చేయాలి. సృజనాత్మకత.
హెచ్డబల్ ఈరోజు మీకు ఇష్టమైన ఏదైనా ఒక పువ్వు బొమ్మ గీయండి, రంగులు వేయండి, ఆ పువ్వు గురించి 4 వాక్యాలు రాయండి. ఓకేనా? నాకైతే మల్లెపువ్వు ఇష్టం అనుకో, నేనైతే మల్లెపువ్వు డ్రా చేస్తా, బొమ్మ గీస్తాను, వాటికి రంగులు వేస్తాను. ఇక్కడ కింద రాస్తున్నాను, నాకే మల్లెపువ్వు అంటే చాలా ఇష్టం. అలా రాస్తూ ఉంటాం, మల్లెపువ్వు తెలుపు రంగులో ఉంటుంది, అలా రాయండి. ఈరోజు హెచ్డబల్ మీకు ఇష్టమైన ఏదైనా ఒక పువ్వు బొమ్మ గీయండి, రంగులు వేయండి, ఆ పువ్వు గురించి 4 వాక్యాలు రాయండి. రాసి నా వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఓకే నాన్న, థ్యాంక్ యూ చిల్డ్రన్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.